ఆంధ్ర అనగానే ఫ్యాక్షనిస్ట్లు గొడవలు రౌడిజం అవే ఉంటాయేమో సినిమాలో చూపించినట్టు అని అనుకున్నాను. కానీ రియాలిటీకి వస్తే నదులు పంట పొలాలు గుట్టలు ఆహా అద్భుతంగా ఉంది. నేను మంత్రాలయం నుండి యాగంటికి వెళ్ళే రూట్లో అద్భుతమైన విలేజ్ సైనిక్ బ్యూటీ చూశాను. ఆ విజువల్స్ అన్ని క్యాప్చర్ చేసి ఈ వీడియోలో పెట్టాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆ 10 మినిట్స్ పల్లెటూరి నేత్రానందాన్ని ఆస్వాదించేయండి. స్టార్ట్ చేద్దాం వీడియో. Hello people, I'm your Shweta from Explore Pilla. ముందుగా మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ మర్చిపోతారు. మనకి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో కూడా అకౌంట్స్ ఉన్నాయి, దాంట్లో కూడా ఫాలో అవ్వండి. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. ఇంకొక స్పెషల్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాము. అదేంటంటే యాగంటి టెంపుల్ ప్లస్ ఇంకొక కేవ్ టెంపుల్ ఉందన్నమాట, దాని పేరు నాకు ఇప్పుడు గుర్తులేదు. అది ఇంకోటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్. వెళ్లే రూట్ అనేది ఎలా ఉందనేది ఈ వీడియోలో మీరు చూస్తారు. సో ఈ టెంపుల్ కి మేము ఎక్కడ నుంచి అంటే రాఘవేంద్ర స్వామి టెంపుల్ నుంచి వెళ్తున్నాము. సో ఇక్కడ నుండి డ్రైవ్ ఎంత అంటే 3 hours 44 minutes అని చూపించింది ఫస్ట్. రోడ్ బాగుంటే తొందరగా వెళ్ళిపోతాము గూగుల్ టైమ్ ని బీట్ చేసుకుని. సో ఫస్ట్ అంతా ఇలా హైవే రూటే ఉంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పల్లెటూరులో నుంచి వెళ్తామని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డెస్టినేషన్ గురించి మీకు చెప్పలేదు కదా, ఆ వీడియో అంతా నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. అండ్ యాగంటి టెంపుల్ విశిష్టత ఏంటంటే ఈ కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పారు కదా, యుగాంతం వచ్చే ముందు లేచి బసవన్నర్ అంకెలేస్తాడని చెప్పేసి. అదే స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కొంచెం పెరుగుతుందట సైజ్. ఇంకో విషయం ఏంటంటే మీకు అన్ని టెంపుల్స్ చూపిస్తున్నాను అని చెప్పేసి అనుకోకండి, బికాస్ మన ఇండియాలో ఫేమస్ ప్లేసెస్ మంచి వెదర్ ఉండి లైక్ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ ఉండే ప్లేసెస్ అన్ని టెంపుల్సే ఉన్నాయి. కాబట్టి నేను మాక్సిమం మీకు ఆ టెంపుల్స్ చూపించాల్సి వస్తుంది. ఒకవేళ మీకు టెంపుల్స్ కాకుండా ఇంకా వేరే ఏమైనా కావాలంటే ఆ ప్లేస్ ఏందో మీరే నాకు సజెస్ట్ చేయండి, నేను ఆ ప్లేస్ కి వెళ్ళి మీకు వీడియోస్ చేస్తాను. సో మీరు ఈ టెంపుల్ కి ఆల్రెడీ వెళ్ళుంటే మీరు ఆ ఎక్స్పీరియన్స్ ని మాకు కామెంట్ చేయండి. సో కొత్తగా చూసే వాళ్ళకి సబ్స్క్రైబర్స్ కి ఏదైనా టిప్స్ ఇచ్చినట్టు ఉంటది. ఇలా ఉందన్నమాట, అప్పుడే మంచి ఉంటుంది, అప్పుడే ఇలా పల్లెటూర్లకి వెళ్ళి ఇట్లా గుర్తలు గూగుల్లో అట్లా ఉన్నాయి అన్నట్టు. సో అలా సాగిపోతా ఉంటారు జర్నీ. కాబట్టి గూగుల్ కరెక్ట్ టైం చెప్పింది ఎంత అనేది, గొర్రెల మంద అప్పటి నుంచి నేను క్యాప్చర్ చేసి చూపిస్తానని వెయిట్ చేస్తున్నా, ఫైనల్లీ ఇప్పుడు దొరికింది అన్నట్టు. అంటే పల్లెటూరు అంటే ఇట్లా బాగుంటాయి కదా, అందుకని క్యాప్చర్ చేయాలనుకున్నాను. అండ్ అప్పటి నుంచి వస్తానే ఉన్నా, ఇంకా 2 గంటలు ఉంది. 20 కిలోమీటర్స్ మీరు చూసారు కదా ఊగుడు రోడ్డు గుంతల రోడ్డు, ఆ రోడ్లో వెళ్తే మైట్ బి ఎక్కడన్నా హైవే తగ్గుతుందచ్చు. సో మనకి యాగంటి రోడ్డు ఇలా చాలా దారుణంగా ఉంది. మన ఏమంటారు మన రాఘవేంద్ర స్వామి నుంచి ఇక్కడ యాగంటికి వెళ్లే రూట్ మొత్తం ఇలా ఉందన్నమాట. లారీ ఇటు మన కారు దారుణంగా ఉంది, రోడ్లు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. మీరు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళ గురించి నాకు తెలీదు, కాకపోతే రాఘవేంద్ర స్వామి దగ్గర నుంచి ఇక్కడికి వెళ్తే మాత్రం ఇలా ఉందన్నమాట రోడ్డు. కొంచెమే ఉంది హైవే రూట్ అయితే, మీతో అంతా ఇట్లా పల్లెటూరులో నుంచి వెళ్ళడమే ఉంది. అండ్ రోడ్లు కూడా ఇది పరిస్థితి రోడ్లదైతే. అక్కడ హనుమంతుడి టెంపుల్, ఇక్కడ ఒక చర్చ్ ఉంది, అండ్ ఆ దారుణమైన నేరో రోడ్స్ దాటుకుని వచ్చిన తర్వాత మంచి పల్లెటూర్లు వచ్చాయి. అండ్ దారిలో ఇలా మేకల మందలు ఆవుల మందలు లైక్ మంచి ఫీల్ ఇచ్చాయి చూడడానికి, పల్లెటూరు వైబ్స్ వచ్చినాయి అన్నమాట. అండ్ నాకు తెలిసి మన దగ్గర ఉండే పూల తోటల అంటే పూల ఎక్స్పోర్టింగ్ అంతా ఇక్కడుండే జరుగుతుంది అనుకుంటా. ఇక్కడ చాలా పూల తోటలు ఉన్నాయి. అండ్ అక్కడ మధ్యలోంచి వెళ్తూ ఉంటే ఆ జర్నీ ఎక్స్పీరియన్స్ అన్ఫర్గెటబుల్ అనిపించింది. అక్కడక్కడ జనాలు నాట్లు కూడా వేస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కొబ్బరి తోటలది, మనకు సేమ్ ఎగ్జాక్ట్ లొకేషన్ గోవాలో కూడా ఉంటుంది, మనకు మూవీస్లో చూపిస్తారు కదా అలాంటిది. అండ్ సేమ్ డిక్టో ఉందన్నమాట ఇక్కడ కూడా, ఆ లొకేషన్ ఏందనేది నాకు తెలీదు, బట్ చాలా బాగా అనిపించింది రూట్ అయితే. అండ్ మన దగ్గర ఉండే కొండలు గుట్టలు వాటిపైన చెట్లు చాలా ఉంటాయి కదా కొండ కనపడకుండా. మన యాగంటికి దగ్గరికి రీచ్ అయ్యేటప్పుడు ఇలా కొంచెం రాకీ ఏరియా అండ్ కొండలు రెండు కలిపి కనిపించాయి, చాలా బాగుంది. మీకు టైం ఉంటే ఫొటోస్ తీసుకోవడానికైనా కొద్దిసేపు ఆగి ఆ బ్యూటీ ఎంజాయ్ చేయడానికైనా చాలా బాగా అనిపిస్తుంది. సో మీకు టైం ఉంటే ఆగండి. నేనైతే లేట్ ఆఫ్టర్నూన్స్ వెళ్ళాను కాబట్టి నాకు టైం లేకుంటే నేను ఆగలేదు, మీకుంటే మాత్రం కంపల్సరీ ఆగి ఆ వ్యూని ఎంజాయ్ చేసుకొని రండి.
సో ఎప్పుడైనా మనకి టెంపుల్ వస్తుందంటే ఆ వైబ్ కనిపిస్తుంది కదా. యాగంటి టెంపుల్ కి అట్లా ఏం లేదు, ఇంకా టెంపుల్ 800 meters లోనే ఉంది. కాకపోతే షాప్స్ ఉండడం గానీ లైక్ హడావిడి గోలగోళ అట్లా ఏమీ లేదు. మైట్ బి సీజన్ టైమ్ లో ఏదైనా ఫెస్టివల్ టైమ్ లో ఉంటదచ్చు, అండ్ ప్రెసెంట్ అయితే ఏమీ లేదు, ఇలా నార్మల్ గా ఉంది. సో మీరు ఇక్కడ దాకా వచ్చి అయ్యో మేము రాంగ్ రూట్ లో ఏమన్నా వచ్చినామేమో అని అనుకునే భయం ఏం లేదు మీకు. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందనేది, అక్కడ దాకా చూద్దాము. టెంపుల్ లోపల అయితే వ్యూ ఇలా ఉంది. మేము వచ్చే టైంకి టెంపుల్ క్లోజ్ అయిపోయింది, మళ్ళీ 1 hour తర్వాత తెరుస్తారంట. అండ్ ఈ టెంపుల్ యొక్క డీటెయిల్ వ్లాగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో మా దానికోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్.